వివేకానంద రెడ్డి గారి హత్యను, దాని ద్వారా వాళ్ళు బిల్లు చేస్తున్న కల్పితాలతో కూడిన ఒక కథను నిజమని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రచారం ద్వారా తీసుకొని క్యారెక్టర్ అసాసినేషన్కు పొలిటికల్ అజెండాగా రేపు ఎన్నికల్లో కూడా దీనేవాడి తద్వారా బెయిల్ పొందాలని చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లోనే సరిగ్గా అదే సమయానికి నిన్న అందరం గమనించి ఉంటారు, ఎవరైతే హంతకుడో హంతకుల్లో తాను కూడా ఉండి స్వయంగా హత్య చేసి ఆ హత్యను ఎట్లా చేశామో కూడా కళ్ళకు కట్టేటట్టు, ఎంత క్రూరంగా చేశామని కూడా కళ్ళకు కట్టే రకంగా, ఎంత రాక్షసంగా హత్య చేశామనేది కళ్ళకు కట్టే రకంగా వర్ణించి 161లో అయితేమి 164లో అయితేమి ఇచ్చిన దస్తగిరి అనే నిందితుడు, అతను నిన్న మీడియాతో మాట్లాడిన తీరు కానీ, అతను మాట్లాడడం అనేది తను ఎవరికైనా వ్యక్తికి ఉండే స్వేచ్ఛ మాట్లాడుకోవచ్చు, దాన్ని పతాక శీర్షికల్లో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ కానీ అందుకొని ఒక ప్రముఖ నాయకుడో లేదా ప్రముఖుడో లేదా ఒక బాధితుడో, ఎందుకంటే బాధితులైనా కూడా తీసుకురావాలి మీడియా బాధ్యత కాబట్టి, ప్రచారం చేసినట్టు చేయడం, ఇందులో కూడా అతను మాట్లాడిన మాటలు చూస్తే అవి వీళ్ళెట్లా వేశారు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉందన్న జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, అవినాష్ రెడ్డి గారి నుంచి దస్తగిరి అనే వ్యక్తి, అలాగే సవాళ్ళు విసరడం, వీటి కూడా వీళ్ళంత ప్రముఖ స్థానం ఇవ్వడం చూస్తే అసలు దీనికి అసలు ఏ పార్టీ విలువలో ఎన్ని వదిలేద్దాం, ఒక మినిమం పార్ట్ ఆఫ్ ఒక నిందితుడు, అందు కూడా కన్ఫెస్ చేసిన నిందితుడు, ఆల్రెడీ ఎస్ మేమే చేశాం, ఎట్లా చేశాం, ఇట్లా నరికాం, ఇట్లా చేశాం, ఏమేమి తిట్టాం, ఏమేమి రకాలుగా ఇది చేసి తాగిపోయి ఏం చేసాం, ఇవన్నీ చెప్పిన వాడి గురించి అతనన్న మాటలు నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని అతనన్నడం, దాన్ని వీళ్ళు ప్రముఖంగా వేయడం, అసలు అంటే నాకు అనుమానం వీళ్ళే ఆర్గనైజ్ చేసి మాట్లాడిచ్చినా మాట్లాడిచ్చుంటారా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడాలా బండ, రాయి పడాలా, పొలిటికల్ అజెండాకు ఇంకొకటి సరుకు చేరాలా, వాడు ఎవడు ఏం చేస్తున్నాడు, ఇది కరెక్టా కాదా, ఇది కరెక్ట్ జర్నలిజం అనిపించుకుంటుందా, లేదా ఇది పబ్లిక్ అవసరమైందా, కొత్తది ఏమన్నా రివీల్ చేసింటే అతను ఇన్వెస్టిగేషన్కి పనికొచ్చేదో, దానికన్నా ఏదన్నా అర్థం ఉంటుంది. సవాలు విసరడానికి అతను పిలుస్తాడు, దాని గురించి మీడియా విపరీతంగా ఇచ్చేస్తుంది. సో దీంట్లో ఈ దుగ్ధ ఎక్కువ కనపడుతుంది, ఎల్లో మీడియా దుగ్ధ ఆత్రం. అసలు అతను బయట ఎట్లా తిరుగుతున్నాడు, మీరు సిబిఐ అబ్జెక్ట్ చేయనందువల్ల యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించి మరీ అప్రూవర్గా మార్చి, ఎందుకంటే యాంటిసిపేటెడ్ బెయిల్ లేకుండా అరెస్ట్ అయితే మళ్ళీ అప్రూవర్ మారలేడు కాబట్టి ముందుగానే దానికి ఆ ఏర్పాటు కూడా చేసి, అతని ద్వారా తమకి ఏం కావాలనో 1, 2, 3, 4 దానికి తగినట్టు స్టెప్స్ రాయించి అతన్ని బయటికి వదిలేసి, పైగా అతనికి రక్షణ కావాలి అని అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అతనికి రక్షణ కల్పించింది,
మీరు అందర చూసే ఉంటారు ఈయన మాట్లాడతట వెనక సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ అతను ఉంటాడు ఓ ప్రివిలేజ్డ్ ఇది పైగా అది పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు అతను తిరుగుతాడు ఈ మధ్య కళాస్థితిలో ఏదో కేసు కూడా బుక్ చేయి బుక్ అయినట్టుంది అతని మీద అలాంటి వ్యక్తి వచ్చేసి ఏడాపేడా నోటుకు చోటు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చేసి వీళ్ళు వండి వార్చి పడేసి చదువుకోండి అని దాని మీద మేము మాట్లాడాల్సి రావడం మళ్ళీ అసలు ఇప్పుడున్న వాళ్ళ ఆతృతను రాజకీయంగా దివాలా కోరుతానని ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అంత దివాలా తీసిన పరిస్థితిలో ఉంది ప్రజలు లేరు ప్రజలకు సంబంధించిన అంశాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మేమేం చేశామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు పద్నాలుగు పంతొమ్మిది మధ్య లేదు అప్పుడు చేయలేదు ఇకముందు చేస్తామనడానికి ఏం చెప్పాలనో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే గతం మన ఏం చేసినామని అడుగుతారు కాబట్టి ఈ పక్క ఈయనేమో చెప్పినవి మొత్తం చేసి చాలా ముందున్నారు